ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యూటీ సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా పిల్లలకి హెల్దీ హెల్దీగా పుష్టికరంగా ఏదైనా చేసి పెట్టాలనుకునే మద్దతు కోసం ఈ రెసిపీ చూసేద్దాం ఇందుకోసం ముందుగా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని తీసుకొని ఇలా కొట్టి యాడ్ చేసేసుకుంటున్నాను ఎగ్ వేయడం అనేది ఆప్షనల్ వేయకపోయినా పర్వాలేదు ఒకసారి బాగా చేత్తో కలిపేసుకున్నాము ఎగ్ వేసాం కదా సో అది కొంచెం లిక్విడ్గా ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే మనము ఇక్కడ కాచి చల్లార్చిన పాలని కప్పు వరకు తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం డౌన్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారా ఇలా బెల్లంలో ఏదైనా చిన్న చిన్న ఉండలు కానీ ఉంటే దాన్ని కూడా మనము మిక్స్ చేసుకుంటూ మనం డవ్ని ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా స్టిక్కీ స్టిక్కీ డవ్ రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో మనము రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసి మనం బాగా కలుపుతున్నప్పుడు మనకి ఇది డవ్ అనేది స్టికీనెస్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది అంతేకాదు మీకు తెలుసు కదా నెయ్యి వేయడం వలన చాలా చాలా బలం పిల్లలకైతే సో చూసారు కదా సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో నేను అడిషన్గా డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ముక్కలు చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం పెద్ద పిల్లలైతే నమిలి తినడానికి ఇష్టపడతారు కదా సో డ్రై ఫ్రూట్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే పౌడర్ చేసుకొని అయినా కూడా మనం యాడ్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు రొట్టెపీట పైన కాస్త గోధుమ పిండి చల్లేసుకొని ఒక పెద్ద పిండి ముద్దం తీసుకుందాం సో దీన్ని ఇలా ఒకసారి చేత్తో ఒత్తేసుకొని చపాతీ కర్రతోటి ఎక్కువ ప్రెషర్ అయితే అస్సలు వాడద్దు లైట్గా మనం ఇలాగా రోల్ చేసుకొని తీసుకోవాలి మరి పలుచగా కాకుండా కొంచెం థిక్నెస్ అనేది మెయింటైన్ చేయాలి నేను రుద్దిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత లో మనం అయితే దీన్ని ఉంచేసుకోవాలో సో ఇప్పుడు ఇలా రుద్దేసుకున్న తర్వాత థిక్నెస్ చూడండి ఎంత ఉండాలి అనేది సో ఒకసారి దగ్గరికి తీసుకురా చూపిస్తాను చూడండి చూసారు కదా ఈ మాత్రం థిక్నెస్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఏదైనా దువ్వెనా లేదా కేక్ డెకరేట్ చేస్తాం కదా అలాంటిది కానీ సో ఏదైనా కుకీ కట్టర్ కానీ మీ దగ్గర ఉంటే ఇలాగా మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే మీరు ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని ఒక బిస్కెట్ షేప్ అయితే ఇస్తున్నాను ఇలా నాలుగు వైపులా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కూడా ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా మనం బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు షేప్ సైజు అనేవి మీకు నచ్చినట్లుగా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు మధ్యలో ఒకసారి కట్ చేసేసుకొని ఫోర్క్ తోటి ఇలాగా మనం హోల్స్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీ క్రిస్పీగా అయితే వస్తాయి చూసారు కదా ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టేసుకొని అందులో వేయించడానికి సరిపడే అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నూనె వేడేయే లోపు మనము ఇంకొక షేప్నైతే చేసేద్దాం ఇలా మన దగ్గర ఏదైనా బాటిల్ మూత కానీ లేదంటే కుక్కీ కట్టర్స్ కానీ ఉంటాయి కదా వాటితో ఇలాగా కాజు షేప్ అయితే నేను ఇస్తున్నాను సో చూశారు కదా ఇది ఒక డిఫరెంట్ షేప్ మన పిల్లలకి ఇలా ఒకే రకంగా కాకుండా రకరకాల షేప్స్ ఇచ్చామంటే వాళ్ళకి తినడానికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ చాలా ఇష్టపడి తింటారు సో అలాగా మనం ఏ రకమైన షేప్ కావాలంటే అటువంటి షేప్ని మనము ప్రిపేర్ చేసుకుని కొంచెం స్నాక్స్ని గా అయితే మనం మార్చొచ్చు ఇలా రెడీ అయిపోయి కదా ఇప్పుడు మనం వేయించే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే బిస్కెట్స్ని వేయిస్తున్నాను చూసారు కదా యాక్చువల్గా మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి క్రిస్పీగా ఉంటాయి లేదు అంటే త్వరగా కలర్ వచ్చేసి మెత్త మెత్తగా ఉంటాయి మరీ చిన్నపిల్లలకి మీరు ఇస్తున్నారు టూ ఇయర్స్ లోపల వాళ్ళకి అనుకుంటే కాస్త మెత్తగానే ఉంచుకోండి సో వాళ్ళకి నవలడానికి ఈజీగా ఉంటుంది కొంచెం పెద్ద అదే మీరు కొంచెం పెద్ద పిల్లలు కనుక ప్రిపేర్ చేసే పని అయితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి కరకరలాడుతూ నమలడానికి చాలా బాగుంటాయి సో మన పిల్లల ఏజ్ ని బట్టి మనం దీన్ని క్రిస్పీగా కానీ లేదా కొంచెం సాఫ్ట్ గా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనకి క్రిస్పీగా కాజు బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో మనం తయారు చేసిస్తే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా ఈ సమ్మర్ లో తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి పైన ఇలా కొంచెం షుగర్తో డెకరేట్ చేసి ఇచ్చారంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా తింటారు బాయ్